ఇక తెలంగాణ ప్రజలారా ఒక మాట గుర్తుపెట్టుకోరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ ఏ విధంగా ఉన్నది ఎక్కడ దాకపోయింది ఏడు వచ్చింది అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం కవితకు ఈడీ విచారణపై న్యాయస్థానానికి కవిత మధ్యంత ఉత్తర్వులకు ధర్మాసనం నిరాకరణ కేసు విచారణ ఈ ఇరవై నాలుగు వరకు వాయిదా ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు తాను ఈడీ విచారణకు రాలేనని మహిళలను ఆఫీస్ పిల్లడం కరెక్ట్ కాదని ఆమె బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ఈ రిట్ పిటిషన్ స్వీకరణకు ఆ విచారణకు స్వీకరించిన ధర్మాసనం అప్పటికప్పుడు ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది ఈ కేసును ఈ నెల ఇరవై నాలుగో తేదీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది దీనిపై వివరణ ఇవ్వాలని సూచిస్తూ ఈడీకి సమాన్లు జారీ చేసింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలియజ్ చేసింది దీంట్లో కూడా కవితదే సుప్రీంలో కవితకు చుక్కెదురు విచారణకు స్వీకరించని సిజిఐ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ ఈ నెల ఇరవై నాలుగు విచారణ చేస్తామని స్పష్టీకరణ ఆ సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కు ఎదురైంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనకు ఈడీ కార్యాలయంలో విచారణ హాజరు కావాలని జారీ చేసిన నోటీసులపై బుధవారం ఎమ్మెల్సీ కవిత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కార్యాలయానికి ఒక మహిళను విచారణకు పిలవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు ఒక మహిళను విచారణ కోసం పిలుస్తుందని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు ఇక కవిత పిటిషన్ తీసుకుంటామని సిజీఐ తెలిపింది పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కోరగా న్యాయమూర్తి నిరాకరించారు ఈ నెల పదహారున కవిత విచారణపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది ఈ నెల ఇరవై నాలుగున కవిత పిటిషన్పై వాదనలు వింటామని సిజిఐ ధర్మాసనం స్పష్టం చేసింది కాగా రేపు ఈ నెల పదహారు రెండోసారి ఈడీ విచారణకు హాజరు కావాలని అధికారులు ఆమెను ఆదేశించారు ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం అంశంగా మారింది ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కవిత బుధవారం ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు ఈ సమావేశంలో కవితతో పాటు ప్రతిపక్ష మహిళా నేతలు ప్రజా సంఘాలు ప్రజా పలువురు మహిళా సంఘాలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు మరోవైపు రేపు ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ కవిత హాజరు కానుంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్ కోర్టు కోడ్లోని సెక్షన్ వన్ సిక్స్టీ ప్రకారం ఒక మహిళను ఆమె నివాసంలోని ప్రశ్నించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న పిటిషన్లో పేర్కొన్నారు ప్రస్తుతం తనను ఈడీ ఈడీ చేస్తున్న విచారణలో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు తన నుంచి ఈడీ అధికారులు బలవంతంగా మొబైల్ ఫోన్లను తీసుకున్నారని వాటిని మనీ ల్యాండర్ నిజానికి మనీ ల్యాండరింగ్ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ బై టూ సిక్స్టీ బై త్రీ ప్రకారం అలాంటి నిబంధనలు లేదని తన పిటిషన్లో విచారించారు ఈ నెల పదకొండో తన ఎంక్వైరీ చేసిన ఈడీ అధికారులు సూర్యాస్తమయం తర్వాత కూడా ఆఫీస్లోనే ప్రశ్నించారని గుర్తు చేశారు తనను విచారించినప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏ వ్యక్తినైనా తనతో పాటు కలిపి ప్రశ్నించలేదని కూడా పిటిషన్లో కవిత పేర్కొన్నారు లిక్కర్ కేసులో ఒక నిందితుని రిమాండ్ రిపోర్టులో కోర్టుకు సమర్పించిన సమయంలో తన వ్యక్తిగత వివరాలను ఉద్దేశపూర్వకంగా ఈడీ లీక్ చేసిందని ఆ పిటిషన్లో ఆరోపించారు విచారణ సందర్భంగా ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు ఇప్పటి తనపై ఎలాంటి కేసులు లేవని కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తనకు నోటీసులు జారీ చేసి విచారణ పిలిపిస్తున్నారని ఈడిపై కవిత ఆరోపణలు చేశారు అలాంటి స్టేట్మెంట్లు వాపస్ తీసుకుంటున్నట్లు ఇటీవ ఇటీవల రామచంద్ర పిల్లై సైతం స్పెషల్ కోర్టులో ఆశ్రయించారని పిటిషన్లో పేర్కొన్నారు పిల్లై స్టేట్మెంట్ విషయంలో ఈడీ ఆన్సరించిన విధానం తనకు అనేక సందేహాలను కలిగిస్తుందని పేర్కొన్నారు సుప్రీంకోర్టులో జస్టిస్ బెంచ్ ముందు బుధవారం జరిగిన విచారణకు కవిత తరపు న్యాయవాది వందన సెహంగల్ ఈ అంశాలను ప్రస్తావించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలైట్ చేసింది మొత్తానికి కల్వకుంట్ల కవితకు సంబంధించి ఒక పంచాయతీ ఈ రేంజ్లో ఉన్నదండి కవితకు సంబంధించి ఏం చెప్తుంది అంటే ఒకటి కాదు రెండు కాదు నాకు అసలు ఒక మహిళను నన్ను ఇట్లా విచారించవచ్చా ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కవితకు సంబంధించిన ప్రధాన ఆరోపణ ఈ ప్రధాన ఆరోపణకు సంబంధించి కవితని ఎట్లా విచారణ చేయాలి ఏం కథ అనేది ఎలాంటి సమాధానాలనే ఏం కథ అనేది చూడాలి రేపు ఉదయం పదకొండు గంటలకి ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్లో రెండోసారి విచారణకు హాజరుకానున్నారు ఒకటి సౌత్ గ్రూప్ లింకులు డబ్బులు ఎలా చేతులు మారాయి ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూరింది తదితర అంశాలపై ఈడీ ఆరా తీయనున్నట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్సీ కవిత నేరుగా హైదరాబాద్ కు చేరుకుని ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో ఈ నెల పదకొండున జరిగిన చర్చకు సంబంధించి మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అంటే కలువకుండ్ల కవితకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన అంశాలను మనం చూస్తున్నాం ఇది కవిత సంబంధించిన ప్రపంచం ఏం లేదండి కలువకుండ్ల కవితకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయి నిజాలు ఉన్నాయి అవన్నీ విచారణ పోతున్నది కానీ కవిత అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఒక మహిళను సూర్యాస్తమయం తర్వాత కూడా ఎందుకు ప్రశ్నించారు రెండోది థర్డ్ డిగ్రీని ఉపయోగించేలా అవలంబిస్తున్నారు ఒంటరిగానే ప్రశ్నిస్తున్నారు నాకు కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు దానికి కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం కొందరు లేఖలు ఇవ్వడం వల్లనే ఈరోజు విచారణ చేస్తున్నారు ఇలా రకరకాల ప్రశ్నలతోనే కల్వకుంట్ల కవిత మనసైతే అయితే ఆందోళనకరంగా ఉంది మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది కేసు అనేది ఇంకొక తెల్లారితేనే క్షణాలు గంటలలో మరికొన్ని అప్డేట్స్ అయితే అందుతాయి ఎందుకంటే కవిత అరెస్ట్ ఉంటుందా ఉండకపోదా ఏం జరుగుతుందా అని మనం కూడా వేసి చూద్దాం